హే హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఫాతిమా. మై లైఫ్ ఇస్ మై ఫ్యాషన్ ఫాతిమా బ్లాగ్స్కి స్వాగతం. సో అయితే నేను వెళ్ళాను గౌరీపట్నం. ఇది March 14th రోజుది అనమాట. సో ఆ రోజు అయితే రవి హ్యాపీ బర్త్డే. సో అయితే మేము గౌరీపట్నం వెళ్ళాము. సో అయితే గౌరీపట్నంలో అయితే వాళ్ళు ఏం చెప్పారు అంటే షూట్స్ ఆర్ నాట్ అలౌడ్ అన్నారనమాట. బయట నుంచే తీసుకోండి, లోపలికి తీయకూడదు అన్నారు. సో అందుకనేసి ఏం చేసామంటే హాయిగా మనశ్శాంతిగా వీడియోస్ చేయడం మానేసాము. జస్ట్ ఇది ఒకటే క్యాప్చర్ చేశానమాట. సో అయితే ఇంకా ఇవన్నీ బయటి అనమాట. బయట అయితే కూడా ఇంకా చాలా ఎండ. ఆ రోజు అయితే చెప్పలేనంత ఎండ అనమాట. ఫొటోస్ కూడా సరిగ్గా రాలేదు ఆ ఎండకి. ఇది బాగా ఎత్తైన కొండ అనమాట. సో దానికని ఇంక అక్కడికి ఆపేసి దేవుడు ప్రార్థనలు అవి చేసుకొని మాత్రం హాయిగా మనశ్శాంతిగా ఎంజాయ్ చేసాం. సో అయితే వచ్చేటప్పుడు అయితే దారిలో మాత్రం కాసేపు నిడదవోలు పడవ దగ్గర ఆగామన్నమాట. సో అయితే ఇది ఆల్రెడీ పడవ ఎక్కువైన వీడియో అనమాట. మేము ఆల్రెడీ ఎక్కాము. సో అయితే ఇది పెద్ద, చాలా పెద్ద కాలువ. లోకల్ ఉన్న వాళ్ళకి అయితే తెలుసు, కానీ దూరంగా ఉన్న వాళ్ళకి తెలియదేమో. అంటే కాలువ మీద కూడా పడవ ఎక్కుతారంటే మా సైడ్ అయితే మాకు ఏ వాటర్ ఫాల్స్లు ఏదో వండర్ విల్లాలు ఇటువంటి ఏమి ఉండవన్నమాట. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే మాకు. సో అయితే ఇలాగా ఇటువైపు వెళ్ళినప్పుడు అయితే ఇది చాలా పెద్ద కాలువ. ఎండాకాలం కూడా ఈ వాటర్ ఇది ఏం తగ్గదనమాట. చాలా పెద్దది, మడుగు అంటారనమాట. సో ఆ చివరి నుంచి చివరి వరకు అయితే చాలా దూరం ఉంటుంది. సో ఒక మనిషికి అయితే 10 రూపీస్, అవతల వెళ్ళటాకి అవతల రానికి 10 రూపీస్ తీసుకుంటారనమాట. సో అయితే మేము హాయిగా ఎప్పుడు రాజమండ్రి వెళ్ళినా, గౌరీపట్నం వెళ్ళినా, అటు సైడ్ ఎటు వెళ్ళినా కూడా ఖచ్చితంగా కాసేపు ఆగి ఆ పడవెక్కి కాసేపు అలా లైఫ్ ఎంజాయ్ చేస్తామన్నమాట. చిన్న చిన్న ఆనందాలు. దీనికోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. దూర ప్రాంతాల్లో వెళ్ళేసి చేయాల్సిన పని ఉండదు అనమాట. జస్ట్ చిన్నగా హాయిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటాయన్నమాట ఇవన్నీ. సో అయితే కాసేపు పడవెక్కాము. పడవెక్కి బాగా అటు ఇటు వెళ్ళొచ్చా. రవి అయితే ఎక్కలేదనమాట. రవికి వాటర్ అంటే చాలా భయం. సో తర్వాత ఏం చేసామంటే కాలు గట్టు దగ్గరికి వెళ్ళి కాసేపు మొహాలు అవన్నీ కడుక్కొని కాసేపు ఫోటోలు దిగామన్నమాట. చాలా అంటే ఎండ, ఆ ఎండకి ఎంచక్కలా కూర్చుంటే హాయిగా ఉంటుంది ప్రాణం అనమాట. ఇంచక కాసేపు ఫోటోలు అవి దిగాము. రవి పుట్టినరోజు అయితే అలాగా చిన్నగా సింపుల్గా అలా తేవిల్ చేసామన్నమాట. అంటే ఇది ఎప్పుడు మా రొటీన్ అనమాట. టూ ఇయర్స్ అయింది మేము కరోనా ద్వారా వెళ్ళకపోవడం వల్ల అనమాట గౌరీపట్నం. సో దానికని 2 ఇయర్స్ తర్వాత వెళ్ళేవేమో సేమ్, మళ్ళీ సేమ్ ఎప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తామో సేమ్ అలాగే అరౌండ్గా ఎంజాయ్ చేద్దామని అలా ఎంజాయ్ చేసాము. సో వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.